శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు, స్త్రీపురుషవాసి కర్ణమాండపాసం గారండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8050745121. కార్తీక దీపం సీరియల్ స్టార్టింగ్ నుంచి కూడా చూసినట్టయితే చాలా అంటే చాలా ఉత్కంఠ భరితంగా ఉంటుంది. అందంగా లేని ఒక అమ్మాయి, అసలు ఏ రకమైన ఆస్తిపాస్తులు లేకుండా ఉన్న నిజాయితీ గల అమ్మాయిను కార్తీక్ ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. పిల్లలు కలగరు అన్న అనుమానంతో జీవితాంతరం పెళ్ళాన్ని దూరంగా పెడతాడు. అయితే పెళ్ళానికి పుట్టిన, అంటే దీపకు పుట్టిన పెద్ద కూతురు సౌర్య కవలలు పుడితే ఒక కవల పిల్లని సౌందర్య తన ఇంటికి తీసుకువెళ్ళి తండ్రికి దగ్గర చేరుస్తుంది. అయితే జబ్బుతో ఉన్న తల్లిని దగ్గరకు తీసుకుని చాలా ప్రేమగా చూసుకునే క్యారెక్టర్లో సౌర్య నటించింది. సౌర్య రియల్ నేమ్ వచ్చేసి కృతిక. అయితే ఇప్పుడు ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ దీపల క్యారెక్టర్ లేనప్పటికీ కూడా సౌర్య హిమలు బతుకున్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే సౌర్య ప్రత్యక్షంగా తన తల్లిదండ్రులు చనిపోవటం చూసి ఇక హిమ మీద లేనిపోని ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటుంది, పక్కతో రగిలిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో తన క్యారెక్టర్ కూడా తొందరలోనే ముగిసిపోతుందని, సెకండ్ జనరేషన్ రాబోతుందని, అయితే కేవలం ఒకటి రెండు పాత్రలు మినహా ఏవి పెద్దగా మనకి కనిపించేవో అంటూ మనకి ఆల్రెడీ కొంత వార్తలైతే వినిపించాయి. అయితే ఈ క్రమంలో సౌర్యకు వేలాది మంది అభిమానులు ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తున్నారు. అసలు ఇంతకీ మీరెందుకని ఈ సీరియల్లో మళ్ళీ కనిపించరని, అయితే కనిపించినట్టయితే మళ్ళీ ఇంక దేనిలో కనిపిస్తారు అంటూ ఇలా రకరకాలుగా. అయితే దీనికి సంబంధించి సౌందర్య కార్తీక దీపం సీరియల్ యాజమాన్యంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ సౌర్య ఏమంది అంటే, నేను మొదటగా ఈ సీరియల్లోకి అడుగుపెట్టినప్పుడు వాళ్ళు ఇంత సమయం సీరియల్ ఉంటుందని వాళ్ళు నాకు చెప్పలేదు, కాకపోతే సీరియల్ ముగుస్తూనే ముందు మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తామన్నారు. నిజానికి నేను ఈ సీరియల్లోకి అడుగుపెట్టి దాదాపుగా 3.5 సంవత్సరాలు వస్తుంది. ఆ 3.5 సంవత్సరాలు నేను కార్తీక దీపం సీరియల్ని నా సొంత ఇంటిలా భావించాను. అంతేకాకుండా నాకు ఈ సీరియల్ తెచ్చిపెట్టిన పేరు ప్రఖ్యాతులు అంతా ఇంత కాదు, నాకు దీనివల్ల సినిమా అవకాశాలు కూడా వచ్చాయి అంటూ సౌర్య మాట్లాడింది. కాకపోతే కార్తీక దీపం సీరియల్లో యాజమాన్యంపై కొద్దిగా బాధను వ్యక్తం చేసింది. అయితే తనకు ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన ఈ సీరియల్ నుంచి దూరం కావటం చాలా బాధగా ఉందని, అయితే డైరెక్టర్ అలాగే ప్రొడ్యూసర్ సార్ని ఇంకా కొన్నాళ్ల పాటు ఈ సీరియల్లో మేము కార్తీక్ అలాగే దీపక్క ఉండేటట్టు ప్లాన్ చేయండి అని రిక్వెస్ట్ చేశామని, కాకపోతే ప్రొడక్షన్ వాళ్ళు ఒప్పుకోలేదని బాధతో చెప్పింది. ఇక రాను రాను తను కూడా కొన్ని సీరియల్స్లో కనిపిస్తానని చెప్పుకుంటూ వచ్చింది కృతిక. అయితే ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్లో తను లేకపోవటం అనేది కొద్దిగా తప్పైన విషయమే అంది. అంతేకాకుండా ఇప్పుడు సౌర్య క్యారెక్టర్ కూడా మరికొద్ది రోజుల్లో ముగిసిపోతుంది. 10 ఏళ్ళ తర్వాత అని చెప్పేసి కొత్త క్యారెక్టర్ని, న్యూ జనరేషన్ని రంగంలోకి దింపుతున్నారు కార్తీక దీపం సీరియల్ యాజమాన్యం. అయితే ఈ విషయం మీద సౌర్య భావోద్వేగానికి లోనైంది. ఇటువంటి సిచ్యువేషన్ నాకు వస్తుందని తెలుసు కానీ ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదని, చాలా బాధగా ఉంది అంటూ పేర్కొంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.